నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీకోసమే పళ్ళు తెచ్చాను. ఎవరు బాబు మీరు? మీ కూతురు సత్య వాళ్ళ ఫ్రెండ్ అమ్మా. కూతురా? కొడుకే. కొడుకా? ఎవరండి మీరు? మీరెవరండి? నా పేరు సంతానం. ఆవిడ ఏకైక సంతానాన్ని నేనే. చూడు సత్య, నా దృష్టిలో ప్రేమ పేరుతో మోసం చేయడం ఎంత తప్పు, ప్రేమించిన వాళ్ళని మోసం చేయడం అంతకన్నా తప్పు. అసలు నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు? మోసపోవడం నీ తప్పు, మోసం చేయడం నా వృత్తి. అయినా ప్రేమ గేమ నాకు పడవు. నేనెంతో ప్రాణంగా చూసుకునే మా అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఉంగరం కూడా నీకు ఇచ్చాను. అయితే నీకు ఉంగరం చేయను కావాలా? మారువాడి దగ్గర తాకట్టు పెట్టాను, 1 వీక్ లో తెచ్చిస్తాను. సత్య, నేను ఉంగరం అడగట్లేదు, జస్ట్ నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోమంటున్నాను అంతే. కుశాల్, నా దృష్టిలో గాంధీ బొమ్మ ఉంటే డబ్బు, ఉంగరం అంటే బంగారం అంతే. దయచేసి నా వెంట తిరగడం మానేసేయ్. ఆటో ఇక్కడ. సత్య ప్లీజ్, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. సత్య, సత్య ప్లీజ్. సత్య వెళ్ళిపో కుశాల్, వదిలే నన్ను. సత్య ఆగు, వెళ్తానే వెళ్తాను, బట్ ఒక్కటి గుర్తు పెట్టుకో, అలాంటి వాడిని మిస్ అయినందుకు నువ్వు లైఫ్ లాంగ్ బాధపడతావు. పోవే. ఇదిగోండి చాక్లెట్స్. పని మీద ఊరెళ్ళాన్రా అక్క. మళ్ళీ కిట్టు అడుక్కోడానికి వెళ్ళాడక్క. రే, ఎన్నిసార్లు చెప్పాన్రా అడుక్కోడానికి వెళ్ళొద్దని? మా నాన్న పంపించాడక్క. మిమ్మల్ని కాన్వెంట్ స్కూల్లో చదివించేది మీరు అడుక్కోడానికి కాదురా, బాగా చదువుకోవడానికి. మీరంతా పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, ఆఫీసర్లు అవ్వాలి. మీరు నాలా అవ్వద్దురా. అలాగే అక్క, ఇంకెప్పుడు అడుక్కోడానికి వెళ్ళాక. డబ్బులు తీసుకో, పిల్లల స్కూల్ ఫీజులకి ఉపయోగపడతాయి, ఓకేనా? నీకెందుకమ్మా శ్యామ? ఇందులో శ్రమేముంది బాబాయ్? నేను అనాథనే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిన దాన్నే. నేనుండగా వాళ్ళ అనాథలు కాకూడదు, వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. జాగ్రత్త బాబాయ్. చూసావుగా నా పరిస్థితి కుశాల్. నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నీకు నాకు సెట్ అవ్వదు. ఇప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను నువ్వే నాకు సొంతమని. భయ్యా జర ధ్యాన్ చేసోచు. 10 మంది పోరగాళ్ళని కాన్వెంట్ స్కూల్లో చదివించడం అంటే మాట్లానే. వాళ్ళకి డ్రెస్సులు, షూలు, బెల్ట్లు, టైలు, పుస్తకాలు, ఇంకా రాసుకోనికి పెన్సిళ్ళు, చెక్కనికి షార్పెన్లు, తుడపనికి రబ్బర్లు. కనీసం ఒక్కోనికి 2,000 వేసుకున్నా నెలకి 20,000 అవుతాయి. 20,000? అవి ఎక్కడి నుంచి తేవాలరా? సింపుల్ భయ్య, బ్యాంక్ లో 10 లక్షలు ఫిక్స్ డిపాజిట్. 2% ఇంట్రెస్ట్ వేసుకున్నా నెలకి 20,000 వచ్చేస్తాయి. 10 లాక్స్? ఇంత షార్ట్ టైమ్ లో మనీ గెయిన్ చేయడం ఎలారా? ఇన్స్టెంట్ మనీ కావాలంటే కొన్ని కొన్ని మార్గాలు ఉంటాయి. గవేంటంటే రేస్ లాడొచ్చు, కుంటి గుర్రం పైన మనం పందం కట్టినా ఆ గుర్రమే గెలవాలి. తేకాట కూడా ఆడొచ్చు, 3 ముక్కలు ఆడాడినా గానీ ఆ 3 ముక్కలు మనకే పడాలి. రే దొబ్బక్రా, మ్యాటర్ చెప్పు. పేరు లవకుమార్, అప్పగిస్తే 25 లక్షలు. సపోజ్ పర్ సపోజ్ గిట్ల తప్పిపోయిన పోరగాడు కూడా మనకే దొరకాలి అంటే టోటల్ గా 0 సుడు ఉండాలి. అంతేనంటావా? అంతే భయ్యా, అంతే. దిష్టి కొట్టి దివాలా తీసాడు, మొఖాలు కట్టల కంపల్లా పెట్టిండ్రు. తాగుండ్రే. నువ్వు మందు తాగమన్నా మేము తాగమన్నా ఇదేంద్రా? ఇంట్లో ఐటమ్స్ ఏం తక్కువైనాయా? ఐటమ్స్ ఏమన్నా? ఐటమ్స్ మస్తుగానే అన్నా. మరి ఏంద్రా? ఇంట్లో పైసలు లేక ఐటమ్స్ అన్ని OLX.in లో అమ్ముతున్నామన్నా. ఇంట్లో పెన్లలేము, ఐటమ్స్ వద్దు, పైసలేమొద్దు అంటుండ్రు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదన్నా క్రైమ్ చేసి క్యాష్ సంపాదిద్దామన్నా. అయితే సుపారీ తీసుకుని మర్డర్ చేద్దామా? అనా వద్దన్నా, మనం జైలుకు పోతే మనం లోపట మా పెండ్లాలు బయట అసలు ఇయ్యాలి, రేపు దీనిలో మంచిగా లేవు. అవునా? అయితే ల్యాండ్ సెటిల్మెంట్ చేద్దాం, ఖాళీ గుండి జాగ్రత్త కబ్జా చేసి అమ్ముకుందాం. ఊకన్నా మజా చేస్తావా?
హైదరాబాద్ లో ఖాళీ జాగా యాడుంది ఉందే అనుకో ఈ బాడి 10-20 సార్లు కబ్జా అయ్యే ఉంటది మరి ఏం చేస్తావురా కిడ్నాప్ చేద్దామన్నా కిడ్నాపింగా అవునన్నా బాగా బలిసిన పోరగాళ్ళని చూసి కిడ్నాప్ చేద్దాం కిడ్నాప్ చేసి పైసలు డిమాండ్ చేద్దాం ఒకవేళ పోలీసులు గిట్ట చెప్తామన్నారనుకో చంపుదామని బెదిరిద్దాం అప్పుడు దెబ్బ కొడుకులు పైసలు తెస్తారు అప్పుడందరం సేపుకుంటామన్నా అవునా కిడ్నాపింగ్ చేద్దామన్నా నిజానికి ఎట్లా ఉంటే నేను కట్టనే సైదాగుండ్రి డబ్బుతో ఇంత అవసరం ఉంటుందని డబ్బు వల్లే లైఫ్ లో వైఫ్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదురా అయ్యా ప్రాబ్లమ్లు పదే పదే గుర్తు చేసుకుని బాధపడడం వల్ల ప్రయోజనం ఏం లేదు సాగదీసినంత మాత్రమే సాల్వ్ కావు కానీ జరిగేటప్పుడు జరుగుతాయి అంతే కదా అయ్యా పేపర్ లో బాబు పట్టుకుంటే 25 లక్షలే పాతిక లక్షలు కళ్ళు ముందుంటే అలా నిలబడతావేంట్రా అదా కరెక్ట్ గ్రహచారం గంటా మారేతో ఖుదా భీ కుచ్ నహీ కర్ సక్తా నడవండి భయ్యా అన్నా ఆ పోరడు బెంజ్ నుంచి దిగిందంటే వాని రేంజ్ ఏంటో అర్థం చేసుకో గాని కిడ్నాప్ చేద్దాం ఓ 20 లక్షలు డిమాండ్ చేద్దాం 20 లక్షలు ఏంట్రా 50 లక్షలు డిమాండ్ చేద్దాం డేయ్ స్మోక్ మన్ తీసుకురా నీ మొహల్లా ఉంది అయ్యా గడ చూడు అయ్యో అప్పుడు రోడ్ పైన మిస్ అయ్యాం సడన్ గా వెళ్ళి పట్టుకుంటే భయపడతాడేమో సైలెంట్ గా వెళ్ళి తీసుకెళ్ళిపోదాం ఈసారి మిస్ అవ్వద్దు పోరగాడు తప్పిపోతే వాళ్ళమ్మ నాన్న కప్పు చెప్దామని నేను భయాన్ని తెచ్చినాం పైగా 25 లక్షల రివార్డ్ ఉందని పేపర్లో కూడా చూసినాం దాంతో మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి మీరు చేసింది డబ్బు గురించి అయినా ఈ బాబుని వాళ్ళ పేరెంట్స్ కప్పుకిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బావా వెల్కమ్ టు సాక్షి న్యూస్ ప్రముఖ పారిశ్రామికవేత్త శిరీష గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి ప్రసాదరావు గారి మనవడు అరగంట క్రితం దిల్షుక్ నగర్లోని కళామందిర్లో కిడ్నాప్ అయ్యాడు
బాబు పర్సనల్ బాడీ గార్డ్స్ బాబును స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుండగా బాబు కొత్త సూట్ కావాలని అల్లరి చేస్తుంటే ఏమీ చేసేది లేక బాబును కళామందిర్లోకి తీసుకెళ్లారు. అంతలోనే దుండగులు స్మోక్ బాంబులు విసిరి బాబును కిడ్నాప్ చేశారు. బాలుని కాపాడే ప్రయత్నంలో బాడీ గార్డ్ కి బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాకుండా గతంలోనూ ఒకసారి ఈ బాలుడు కిడ్నాప్ అయి దొరకడం కొసమెరుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి న్యూస్. బావా, మీరు చూసింది ఓల్డ్ న్యూస్ పేపర్ అనుకుంటా. బాబు తప్పిపోయి ఆల్రెడీ పేరెంట్స్ కి దొరికిపోయాడు. దొరికిపోయాడా? అంటే బాబుని మీరు ఇప్పుడు మళ్ళీ కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేశామా? అరే రంగ, మీ అందరిని అన్న దగ్గర పెట్టించింది నేనే కదరా. అరే చంపద్రా. చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. బాబు తల్లి మనకు లైవ్ లో మాట్లాడుతున్నారు. ఒకసారి వారు ఏమంటున్నారో చూద్దాం. మా బాబును మాకు అప్ప చెప్పండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం. నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, వాణ్ణి మాకు అప్ప చెప్తే ఎవరికి ఎంత బహుమతి కావాలన్నా ఇస్తాం. ఒక తల్లి బాధ అర్థం చేసుకోండి. మా బాబును మాకు అప్ప చెప్పండి. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయం తెలుసుకుందాం. కిడ్నాప్ చేసినోడు ఎవడో నాకు దొరకాలి కానీ తుకుడతుకుడా చేస్తా. ఆ కిడ్నాప్ చేసినోళ్ళు నాకు దొరకాలే, ఏరికి బదులు పేక్ కట్ చేస్తా. ఆ బాబుని కిడ్నాప్ చేసిన దొంగరాళ్ళని కోసి కారం పెట్టాలే. టీవీలో కనిపిస్తే చాలు, ప్రతివాడు రెచ్చిపోతాడు. భయ్యా, ఎక్కడికి పోతున్నావు? పోలీస్ స్టేషన్కి, బాబును అప్పగించడానికి. వద్దు భయ్యా. లవా, మనం తప్పు చేయలేదు కాబట్టి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎమోషన్లో రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు భయ్యా, ప్లీజ్. ఈ పోలీస్ స్టేషన్లు, అరెస్ట్లు, కిడ్నాప్లు ఇవన్నీ మనకు అవసరమా? భయ్యా, నాకన్నా డబ్బు అవసరం, నీకే ఎక్కువ. బావా, లాస్ట్ టైం బాబు కిడ్నాప్ అయినప్పుడు ఎవరో ఒక వ్యక్తి కాపాడి తీసుకొచ్చాడంట. ఆ వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడంట బావా, ఇందాక టీవీలో చెప్పారు. వీడికి దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. నాన్న ఫోన్ చేస్తున్నారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో అమ్మా. సుబ్బు, నేను ముంబై అంతా ఎత్తికాను, బావ ఎక్కడా కనపడలేదు. రేపు పొద్దుటి కల్లా హైదరాబాద్ వచ్చేస్తాను. నాన్న, నాకు బావ గోవా నుంచి ఫోన్ చేశాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ఒక అమ్మాయిని లైన్ లో పెట్టాడంట. ఆ నెంబర్ చెప్పు. పబ్లిక్ ఫోన్ నుంచి వేశాడు నాన్న, కాల్ బ్యాక్ చేస్తే కలవట్లేదు. నేను ఇప్పుడే గోవా వెళ్ళి ఎత్తికి పట్టుకొస్తా, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకేనమ్మా? సరే నాన్న. గోవా అంట్రా, అక్కడ ఏ గుమ్మంలో బొమ్మలు చూసినా గుమ్ముగా ఉంటాయంట. అల్లుడు కడుపు సల్లంగుండా, అతని వల్లనే ఇండియా మొత్తం తిరుగుతున్నావు. ఏంట్రా, ఏ సీక్రెట్లు మాట్లాడుతున్నారు? లేదన్నా, అల్లుడు గారి కోసం ప్లానింగ్ ఇస్తున్నామన్నా. ఈ సింజాలు గారి బండకండి. అంకుల్, మీరంతా ఎవరు? మేమంతా నీ ఫ్రెండ్సే అంకుల్.
నన్ను మా మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళండి అంకుల్. తీసుకెళ్ళనికే తీసుకొచ్చినాం, కానీ మేము తీసుకెళ్లేంత వరకు నువ్వు సైలెంట్ గా ఉండు. ఓకే అంకుల్, ఈ రోజు నా హ్యాపీ బర్త్డే అంకుల్. Hey, happy birthday to you. Happy birthday to you. Thank you, uncle. Thank you, auntie. Tiger, manchi. అమ్మగారు పోంచేశారా? లేదయ్యా, పొద్దు నుంచి ఎంత బతికినాడినా పచ్చి మంచి నీళ్లు కూడా తాగలేదయ్యా. రేపటిలోగా బాబు మన ఇంట్లో ఉంటాడని కమిషనర్ గారు చెప్పారు. పోలీస్, ప్రెస్, మీడియా అంతా మన బాబు మీద ఫోకస్ పెట్టారు. ప్లీజ్ నువ్వేం టెన్షన్ పడకో, ప్లీజ్ పోంచేయి. నాకు ఆకలిగా లేదు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టు ప్లీజ్. అది ప్లీజ్ లీవ్ మీ అలోన్. రా కూర్చో. బాబు వివరాలు ఏమైనా తెలిసాయా? లేదంకల్, ప్రెస్ నోట్ ఇచ్చాను, కంప్లైంట్ కూడా ఇచ్చాను, త్వరలోనే తెలియాలి. అంకల్, మనకి శత్రువులు ఎవరన్నా ఉన్నారా? నా చేతులు సాయం చేసేవే కానీ ద్రోహం చేసేవి కావు. అలాంటప్పుడు మనకు శత్రువులు ఎవరుంటారు? పిల్లాడెక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో కూడా తెలియదు కదా.